హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాల్ ఫ్రెండ్స్ చాలామంది అప్పర్ లింప్ పైన ఉన్న హెయిర్తో బాధపడుతూ ఉంటారు అందరికీ హెయిర్ లైట్గా ఫేస్ అంతా ఉంటుంది కానీ చాలామందికి కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ కారణం ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్స్ వాడడం వల్ల కానీ జన్యుపరంగా కానీ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కానీ ఈ ప్రాబ్లం వస్తుంది అయితే ఈరోజు వీడియోలో అన్వాంటెడ్ హెయిర్ని న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే పర్మనెంట్గా తొలగించుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ముందుగా ఒక బౌల్ని తీసుకోండి తరువాత ఒక స్పూన్ శనగపిండిని తీసుకోవాలి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది శనగపిండి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికే కాదు మళ్ళీ అక్కడ హెయిర్ రీగ్రోత్ అవ్వకుండా కూడా కాపాడుతుంది శనగపిండిని మన స్కిన్కి అప్లై చేయడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ని మనం పర్మనెంట్గా తొలగించుకోవచ్చు స్కిన్నిని కాపాడడానికి కూడా ఈ శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది తరువాత మీరు ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని కలుపుకోండి పసుపుని యూజ్ చేయడం వల్ల అప్పర్ లింప్ మీద ఉన్న హెయిర్ రిమూవ్ అయ్యి మళ్ళీ అక్కడ హెయిర్ రీగ్రోత్ అవ్వకుండా కాపాడుతుంది అంతేకాదు అక్కడ దద్దుర్లు కానీ ర్యాషెస్ కానీ ఏమి రాకుండా కూడా ఈ పసుపు మనల్ని కాపాడుతుంది పసుపు స్కిన్ సమస్యలు ఏమీ రాకుండా చేస్తాయి మచ్చలు కానీ నలుపు కానీ ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొడతాయి అంతేకాదు స్కిన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా ఈ పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది తరువాత మీరు ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ స్క్రబ్బింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు రంధ్రాల్లో ఉన్న మురికిని రిమూవ్ చేస్తుంది మాయిశ్చరైజర్లా కూడా సహాయపడుతుంది చర్మంపై ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసి స్కిన్నిని స్మూత్గా మార్చడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు స్కిన్ మీద ఉన్న దుమ్ము ధూళిని తొలగించి స్కిన్నిని ప్రకాశవంతంగా మారుస్తుంది చర్మాన్ని తేమగా మార్చి సాఫ్ట్గా మార్చడానికి కూడా షుగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది చర్మం జిడ్డుగా లేకుండా పంచదార ఉపయోగపడుతుంది షుగర్ని యాడ్ చేయడం వల్ల అప్పర్ లింప్ మీద ఉన్న హెయిర్ రిమూవ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా వీటిని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఇందులో ఒక స్పూన్ పచ్చిపాలుని యాడ్ చేసుకోవాలి పచ్చిపాలలో ఉండే విటమిన్స్ పోషకాలు స్కిన్ మీద ఉన్న దుమ్ము ధూళిని తొలగించి క్లెన్జర్ లాగా పనిచేస్తాయి పచ్చిపాలు స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయి చర్మాన్ని శుభ్రం చేస్తాయి పచ్చిపాలు అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయినప్పుడు అక్కడ దద్దుర్లు కానీ ర్యాషెస్ కానీ ఏమీ రాకుండా కూడా పచ్చిపాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్వాంటెడ్ హెయిర్ని న్యాచురల్గా రిమూవ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోండి వీటి అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మీరు లాస్ట్గా కలుపుకోవాల్సింది పారాషూట్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా ఒక స్పూన్ కలుపుకోండి కొబ్బరి నూనె చర్మానికి ఎక్స్పోలియేట్గా పనిచేస్తుంది చర్మం నునుపుగా తేమగా అవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్యాక్ అప్పర్ లింప్ పైన ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పార్లర్స్కి వెళ్ళి థ్రెడ్డింగ్ షేవింగ్ చేయించుకునే కన్నా ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే రిమూవ్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చూసారు కదా ఇప్పుడు మన ప్యాక్ అనేది రెడీ అయింది ఇప్పుడు మన ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో అన్వాంటెడ్ హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీరు దీన్ని మీ అప్పర్ లిప్పై బాగా మందంగా అప్లై చేసుకోవాలి పలుచుగా అప్లై చేసుకోకూడదు థ్రెడ్డింగ్ షేవింగ్ చేసుకుంటే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా న్యాచురల్గా ట్రై చేయండి ఒక్కసారిగా పర్మనెంట్గా ఏది రిమూవ్ అవ్వదు కాబట్టి వారానికి రెండు అయినా అప్లై చేసుకుంటే పర్మనెంట్గా అన్వాంటెడ్ హేని రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని మీరు అప్లై చేశాక డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి డ్రై అవ్వడానికి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది ట్వంటీ మినిట్స్ అయ్యింది డ్రై అయ్యింది ఇప్పుడు ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం కాటన్తో కానీ చేతితో కానీ అప్పవర్డ్ డైరెక్షన్లో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేశాక వ్యాస్లిన్ కానీ జెల్ అయినా అప్లై చేసుకోవాలి కొంచెం ప్రెస్ చేస్తాం కదా దద్దుర్లు ఇరిటేషన్ ఏమీ రాకుండా ఉంటాయి అన్వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అప్పర్ లిప్ అయిన హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలో న్యాచురల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి